హాయ్ వ్యూయర్స్, యువర్ వాచింగ్ ఎక్స్ప్లోర్ విత్ మీ. ఇంకా నేను మీ ప్రదీప్. ప్రజెంట్ నేను హుమయూన్ టోమ్ దగ్గర ఉన్నాను. ఇది ఢిల్లీ. మన ఇండియాలో మొఘల్ కన్స్ట్రక్షన్ స్టైల్కి సంబంధించిన కన్స్ట్రక్షన్స్లో ఇది ఫస్ట్ది. కన్స్ట్రక్షన్ అయితే చాలా పెద్దగా ఉంటుంది. ఐ థింక్ డిస్కవరీ ఛానల్ అనుకుంటాను ఈ కన్స్ట్రక్షన్ మీద ఒక డాక్యుమెంటరీ కూడా వచ్చింది అప్పట్లో. ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఇది హుమయూన్ టోమ్ మెయిన్ బిల్డింగ్. మీకు ఈ కన్స్ట్రక్షన్ చూస్తుంటే ఎలా అనిపిస్తుందో నాకు తెలియడం లేదు, బట్ ఈ కన్స్ట్రక్షన్ మాత్రం ఖచ్చితంగా చెప్పాలంటే తాజ్మహల్కి ఇన్స్పిరేషన్. మీరు ఈ కన్స్ట్రక్షన్ని బాగా చూస్తే మీకు అర్థమవుతుంది. కాకపోతే ఇది కలర్ఫుల్గా ఉంది అంతే. మనకు తాజ్మహల్ వైట్ కలర్లో ఉంటుంది, ఎందుకంటే అది వైట్ మార్బుల్తో బిల్డ్ చేశారు. ఈ కన్స్ట్రక్షన్ని రెడ్ శాండ్ స్టోన్తో బిల్డ్ చేశారు, అంతే తేడా. సో అందుకే ఈ కన్స్ట్రక్షన్ని ఇండియాలో మొదటి తాజ్మహల్ అంటారు. కాకుంటే మనమందరం తాజ్మహల్ అంటే వైట్గా ఉంటుందని ఒక కలర్ని ఫిక్స్ అయిపోయాం. ఇక్కడ తాజ్మహల్ అనేది కలర్ని మనకు మెన్షన్ చేయదు, ఒక వ్యక్తిని మెన్షన్ చేస్తుంది, ఆమె ముంతాజ్. ప్రజెంట్ ఇక్కడ వర్షం స్టార్ట్ అయింది, మీకు చూస్తే అర్థమవుతుంది బాగా వర్షం పడేలాగుంది. ఆల్రెడీ స్టార్ట్ అయింది కూడా, నా దగ్గర అంబ్రెల్లా ఉంది. సో ఓకే, ఇక్కడున్న కన్స్ట్రక్షన్కి నాలుగు వైపులా మినార్స్ లేవు. తాజ్మహల్కి అయితే నాలుగు వైపులా మినార్స్ ఉంటాయి, అంటే స్తంభాలు ఉంటాయి పొడవుగా, అవి ఇక్కడ లేవు. అంతే తేడా ఈ హుమయూన్ టోమ్కి తాజ్మహల్కి. కానీ తాజ్మహల్ని బిల్డ్ చేయడానికి కారణం ఈ కన్స్ట్రక్షనే, అంటే ఇన్స్పిరేషన్. ఈ కన్స్ట్రక్షన్ చూసే తాజ్మహల్ని బిల్డ్ చేశారు. ఈ కన్స్ట్రక్షన్ గురించి, అలాగే ఈ కన్స్ట్రక్షన్లో ఉన్న సమాధి హుమయూన్ది, అతని గురించి కొంచెం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. వీడియోనైతే స్కిప్ చేయొద్దండి. కన్స్ట్రక్షన్ చూడండి, చాలా బాగుంటుంది. ఒక సమాధి కోసం ఇంత పెద్ద కన్స్ట్రక్షన్ బిల్డ్ చేశారా అని డౌట్ వస్తుంది. ఈ కన్స్ట్రక్షన్ చుట్టుపక్కల ఉండేదంతా గార్డెనే. ఈ గార్డెన్ కూడా వీళ్ళు ఒక మెజర్మెంట్స్తో బిల్డ్ చేశారు. ఆల్రెడీ చెప్పాను సమాధిని ఉర్దూలో మక్బారా అంటారని. సో ఇది హుమయూన్ మక్బారా. హుమయూన్ చనిపోయిన తర్వాత అతని కోసం ఇటువంటి సమాధిని బిల్డ్ చేయాలని 1558లో హుమయూన్ మొదటి భార్య అయిన బేగా బేగం మిరాక్ మీర్జా గియాత్ అనే ఆర్కిటెక్ట్కి కన్స్ట్రక్షన్ రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చారంట. ఇతనికి ఈ కన్స్ట్రక్షన్ని బిల్డ్ చేయడానికి హెల్ప్ చేసింది ఇతని కొడుకు సయ్యద్. ఇక్కడ బేగా బేగంని హుమయూన్ మొదటి భార్య అని ఎందుకన్నానంటే, హుమయూన్కి మొత్తం 8 మంది భార్యలు. హుమయూన్ తర్వాత మొఘల్ సామ్రాజ్యానికి రాజైన అక్బర్ హుమయూన్ రెండో భార్య కొడుకు. ఈ టైప్ ఆఫ్ కన్స్ట్రక్షన్ మన ఇండియాలోనే ఫస్ట్ గార్డెన్ విత్ టోమ్, అంటే తోటని కలిగి ఉన్న ఒక పెద్ద సమాధి. అంతేకాదు ఈ మొఘలులకు సంబంధించిన కన్స్ట్రక్షన్ స్టైల్లో ఇదే ఫస్ట్ది మన ఇండియాలో. అంటే ఈ కన్స్ట్రక్షన్తోనే మన ఇండియాలో మొఘల్ స్టైల్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ కన్స్ట్రక్ట్ చేయడం స్టార్ట్ అయ్యాయంట. ఈ కన్స్ట్రక్షన్ ఢిల్లీలో ఉన్న పురాణా కిలాకి దగ్గరలో ఉంటుంది. ఈ పురాణా కిలాని దినాపనా సీటడెల్ అని కూడా అంటారు. ఈ కోటనే ఒకప్పటి ఇంద్రప్రస్థ అని కూడా అంటారు. ఇంకా ఒక కన్స్ట్రక్షన్ కోసం ఇంత హెవీగా రెడ్ శాండ్ స్టోన్ని యూజ్ చేసి కన్స్ట్రక్ట్ చేసిన కన్స్ట్రక్షన్ కూడా ఈ హుమయూన్ టోమ్బే. 1993లో యునెస్కో ఈ కన్స్ట్రక్షన్ని వరల్డ్ హెరిటేజ్ సెంటర్గా డిక్లేర్ చేసింది. అప్పటి నుంచి ఇక్కడ ఎక్కువగా రెస్టరేషన్ వర్క్స్ జరిగాయి. సో ప్రజెంట్ మనకి కన్స్ట్రక్షన్ ఇప్పుడు చూడడానికి ఈ విధంగా ఉంది. ఇక్కడ ఈ హుమయూన్ టోమ్ ఒకటే కాదు, ఇదొక కాంప్లెక్స్. ఈ హుమయూన్ టోమ్తో పాటు ఇక్కడ చాలా కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఈ హుమయూన్ టోమ్ కట్టకముందు 20 సంవత్సరాల ముందు కన్స్ట్రక్ట్ జరిగిన కన్స్ట్రక్షన్స్ కూడా ఈ హుమయూన్ టోమ్ కాంప్లెక్స్లో ఉన్నాయి. ఆల్రెడీ చెప్పాను టోమ్ అంటే సమాధి అని. హుమయూన్ టోమ్ అంటే హుమయూన్కి సంబంధించిన సమాధి. సో హుమయూన్ అనే మొఘల్ చక్రవర్తికి సంబంధించిన సమాధి ఈ బిల్డింగ్లో ఉంది. ఆయందే కాదు, ఆయన వంశానికి సంబంధించిన చాలామంది సమాధులు కూడా ఈ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. అంటే ఈ కన్స్ట్రక్షన్ చేయించిన హుమయూన్ భార్య బేగా బేగం సమాధి కూడా ఈ కన్స్ట్రక్షన్లోనే ఉంది. ఇంకా హుమయూన్ మునిమనముడు దారాషికో, మొఘల్ చక్రవర్తి జహందర్ షా, ఫరూక్ సియర్, రఫీ ఉల్ దర్జాత్, రఫీ ఉద్ దౌలత్, మహమ్మద్ కంబక్ష్, అలంగిట్టు, ఇలా కొంతమంది సమాధులు కూడా ఈ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. వీళ్ళందరూ మొఘల్ సామ్రాజ్యంలో ముఖ్యమైన క్యారెక్టర్లు. ఇండియాలో ఈ టైప్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ ఇదే ఫస్ట్ది. దీని తర్వాత ఇటువంటి కన్స్ట్రక్షన్స్ ఇండియాలో స్టార్ట్ అయ్యాయి. ఈ కన్స్ట్రక్షన్ చుట్టుపక్కల ఒకే మెజర్మెంట్స్తో ఉన్న 4 గార్డెన్స్ ఉంటాయి, వీటిని చార్బాగ్ అంటారు. ఈ కన్స్ట్రక్షన్కి ఇన్స్పిరేషన్ ఆఫ్ఘనిస్తాన్లోని బాగి బాబర్ అంటారు. అక్కడ కూడా సేమ్ ఇటువంటి కన్స్ట్రక్షనే ఉందంట. ఇక్కడ బాబర్ అంటే హుమయూన్ తండ్రి, మొఘల్ సామ్రాజ్యంలో మొదటి చక్రవర్తి ఇతనే, ఇంకా రెండో చక్రవర్తి ఈ హుమయూనే. మన ఇండియాలో ఈ మొఘల్ సామ్రాజ్య స్థాపన చేసింది ఈ బాబరే. 1526లో ఫస్ట్ పానీపట్ యుద్ధంలో ఈ బాబర్ అప్పటి ఢిల్లీ సుల్తానేట్లోని లోడి వంశానికి చెందిన ఇబ్రహీం లోడితో యుద్ధం చేస్తారు. ఆ యుద్ధంలో బాబర్ ఇబ్రహీం లోడిని ఓడించి గెలవడం వల్ల మన ఇండియాలో మొఘల్ సామ్రాజ్య స్థాపన జరుగుతుంది. ప్రజెంట్ మనం ఇక్కడ చూస్తున్న ఈ హుమయూన్ టోమ్ కన్స్ట్రక్షనే మన ఇండియాలో తాజ్మహల్ బిల్డ్ చేయడానికి ఇన్స్పిరేషన్.
సో ప్రజెంట్ ఈ తాజ్మహల్ మన ఇండియాలోనే కాదు వరల్డ్ 7 వండర్స్లో కూడా ఒకటి. ఒక చక్రవర్తి సమాధి కోసం ఇంత పెద్ద భారీ కన్స్ట్రక్షన్ చేయడం కూడా ఈ హుమయూన్ సమాధితోనే స్టార్ట్ అయిందంట. ఇంత పెద్దగా నిర్మించి ఒక వ్యక్తి సమాధిని బిల్డ్ చేయడానికి కారణం ఏంటంటే వాళ్ళ సామ్రాజ్యాన్ని గ్రేట్గా చూపించుకోవడం కోసం అంతే. ఇంకా ఈ ప్లేస్లోనే ఈ కన్స్ట్రక్షన్ చేయడానికి కారణం ఈ ప్లేస్కు దగ్గరలో నిజాముద్దీన్ దర్గా ఉంటుంది. ఈయన ఒక సూఫీ సెయింట్. ఈయన పూర్తి పేరు నిజాముద్దీన్ ఔలియా. ఈ కన్స్ట్రక్షన్ చేయించింది హుమయూన్ భార్య అయిన బేగా బేగం అని చెబుతారు. కానీ ఈ కన్స్ట్రక్షన్ జరిగే టైంలో ఆమె ఎక్కువగా మక్కాలోనే ఉన్నారంట. కాబట్టి ఆ టైంలో అక్బర్ దగ్గరుండి ఈ కన్స్ట్రక్షన్ చేయించారని కూడా చెబుతారు. ఇంకా ఈ హుమయూన్ టోంబ్కి సంబంధించిన ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ మొఘల్ సామ్రాజ్యంలో చివరి రాజైన బహదూర్ షా 1857 తిరుగుబాటు సమయంలో ఈ కన్స్ట్రక్షన్లోనే స్టే చేశారంట. అంటే తలదాచుకున్నారు అని చెబుతారు తన ముగ్గురు కొడుకులతో సహా. ఇతని పూర్తి పేరు బహదూర్ షా జాఫర్. ఈ మొఘల్ సామ్రాజ్యానికి సంబంధించిన చివరి రాజు ఇతను. తర్వాత ఈయన్ని ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు బంధించి ఇండియా నుంచి ఎక్సైల్ చేశారు. తర్వాత ఈయన రంగూన్కి వెళ్ళిపోయారు, అక్కడే చనిపోయారు కూడా. ప్రజెంట్ ఈ రంగూన్నే బర్మా లేదా మయన్మార్ అని పిలుస్తున్నారు. ఇంకా ఈ హుమయూన్ గురించి చెప్పాలంటే ఈయన పూర్తి పేరు నాజిర్ ఆల్దిన్ మొహమ్మద్. ఇతని పరిపాలన పేరు మాత్రమే హుమయూన్. ఇతను మొఘల్ సామ్రాజ్య చక్రవర్తులలో రెండోవాడు. ఇతను పుట్టింది 6th March 1508. ఇతను చనిపోయింది 27th January 1556. ఈయన తండ్రి బాబర్. ఇంకా ఈయన తల్లి మహం బేగం. ఈయన బాబర్ తర్వాత మొఘల్ సామ్రాజ్యానికి 2 సార్లు చక్రవర్తి అవుతాడు. సెకండ్ టైం ఈయన చక్రవర్తి అయిన 1 ఇయర్కే మెట్లపై నుంచి దిగుతూ కాలు జారిపడి చనిపోతారు. ఈయన తర్వాత మొఘల్ సామ్రాజ్యానికి చక్రవర్తి అయినది ఈయన కొడుకు అక్బర్. ఈ అక్బర్ పీరియడ్లోనే హుమయూన్ టోంబ్ కన్స్ట్రక్షన్ జరిగింది. కాకపోతే కన్స్ట్రక్షన్ చేయించింది హుమయూన్ మొదటి భార్య బేగా బేగం. ఈమెకి హుమయూన్ అంటే చాలా ఇష్టమంట. హుమయూన్ చనిపోయినప్పుడు ఫస్ట్ ఈయన బాడీని పురాణ కిలాలో పూడ్చిపెట్టారంట. ఈ హుమయూన్ టోంబ్ కన్స్ట్రక్షన్ జరిగిన తర్వాత ఇక్కడికి ఈయన బాడీని షిఫ్ట్ చేశారంట. ఇక్కడ చాలా హిస్టరీ ఉంది, ఇవంతా నేను మీకు ఈ వీడియోలో మెన్షన్ చేయలేను. ఎందుకంటే మెన్షన్ చేస్తే చాలా పెద్ద వీడియో అయిపోతుంది. ఇంకా ఈ టోంబ్ కన్స్ట్రక్షన్ 1565లో స్టార్ట్ అయ్యి 1572లో కంప్లీట్ అయింది. అప్పట్లోనే ఈ కన్స్ట్రక్షన్కి నియర్లీ 15 లాక్స్ ఖర్చు అయిందని చెబుతారు. ఈ కన్స్ట్రక్షన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఐనీ అక్బరి అనే ఒక పుస్తకంలో ఉందంట. ఇది అక్బర్ లైఫ్ స్టైల్కి సంబంధించిన పుస్తకం. దీన్ని రాసింది అబుల్ ఫజల్. ఈ పుస్తకంలో ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం బేగా బేగం మక్కాకి వెళ్ళి వచ్చిన తర్వాత ఈ కన్స్ట్రక్షన్ని స్టార్ట్ చేయించారంట. ఆల్రెడీ చెప్పాను ఈ కన్స్ట్రక్షన్కి సంబంధించిన ఆర్కిటెక్ట్ మిరాక్ మీర్జా గియాజ్ అని. ఈయన ఈ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అవ్వకముందే చనిపోయారంట. తర్వాత ఈయన కొడుకు ఈ కన్స్ట్రక్షన్ని కంప్లీట్ చేశారంట. ఇతని పేరు మహమ్మద్ ఇబ్న్ మిరాక్ గియాదుద్దీన్. ఇతను ఒక పర్షియన్ ఆర్కిటెక్ట్. ఇంకా ఈ కన్స్ట్రక్షన్ డిజైన్కి కారణం ఖురాన్లో స్వర్గం ఎలా ఉంటుందని వివరించారో దాన్ని మైండ్లో పెట్టుకుని వీళ్ళు ఈ డిజైన్ చేశారంట, అంటే ఈ కన్స్ట్రక్షన్ డిజైన్. అలాగే ఈ కన్స్ట్రక్షన్ చుట్టూ ఉన్న ఈ చార్బాగ్ అనే గార్డెన్స్కి కారణం కూడా ఖురాన్లో ఉన్న ఆ వివరణే. ఈ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయినప్పుడు లోపల చాలా వాల్యుబుల్ ఫర్నిచర్ ఉండిందంట. ప్రజెంట్ అయితే ఏమీ లేదు, అప్పట్లో ఈ కన్స్ట్రక్షన్లో చాలా వాల్యుబుల్ కార్పెట్స్ ఉన్నాయంట. అలాగే హుమయూన్కి సంబంధించిన సమాధి పైన ఒక చిన్న గుడారం, ఆయనకు సంబంధించిన కత్తి, ఆయన పెట్టుకునే కిరీటం, ఆయన వాడే చెప్పులు, ఇంకా కొన్ని ఖురాన్కి సంబంధించిన పుస్తకాలు కూడా ఉన్నాయంట. ప్రజెంట్ అయితే ఏమీ లేవు, చాలా ఎంప్టీగా ఉంది బిల్డింగ్ లోపల. ఇంకా ఈ కన్స్ట్రక్షన్ చుట్టుపక్కల ఉన్న గార్డెన్స్ రేడియస్ 13 హెక్టార్స్ అంట. మొఘల్ సామ్రాజ్య రాజధాని ఢిల్లీ నుంచి ఆగ్రాకి మార్చిన తర్వాత ఈ హుమయూన్ టోంబ్ చాలా వరకు పాడైపోయిందంట. ఎందుకంటే దీన్ని మెయింటైన్ చేసేవాళ్ళు ఎవరు లేకపోవడం వల్ల. అలాగే మెయింటెనెన్స్ ఖర్చు కూడా చాలా ఎక్కువగా ఉండిందంట. వీళ్ళు ఇక్కడ నుంచి ఆగ్రాకి వెళ్ళిపోయిన తర్వాత ఈ చుట్టుపక్కల ఉన్న ఈ గార్డెన్స్ని, అంటే ఈ చార్బాగ్ అనే గార్డెన్స్ని, ఈ గార్డెన్స్కి చుట్టుపక్కల ఉన్న ప్రజలు ఆక్యుపై చేసి పంటలు పండించడం మొదలుపెట్టారంట. సో ఆ విధంగా కూడా ఈ కన్స్ట్రక్షన్ చుట్టుపక్కల ఉన్న ఈ గార్డెన్ పాడైపోయిందని చెబుతారు. తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనలో హుమయూన్ టోంబ్ చుట్టుపక్కల ఉన్న ఈ చార్బాగ్ గార్డెన్స్ ఇంగ్లీష్ ల్యాండ్స్కేప్ గార్డెన్స్గా మారిపోయాయంట. అంటే అర్థం చేసుకోండి, వాళ్ళు వాళ్ళ స్టైల్లో ఈ ప్లేసెస్ అంతా వాళ్ళకి నచ్చినట్లు మార్చుకున్నారు. సో ఆ విధంగా కూడా ఈ కన్స్ట్రక్షన్ స్ట్రక్చర్ పాడైపోయింది. అలాగే ఈ కన్స్ట్రక్షన్కి ఉన్న పవిత్రత కూడా పాడైపోయింది. అంటే హుమయూన్ భార్య బేగా బేగం ఈ కన్స్ట్రక్షన్ చేయించినప్పుడు దీన్ని సమాధిలాగా కాకుండా స్వర్గానికి నమూనాలాగా బిల్ చేయించారు. కానీ సరైన మెయింటెనెన్స్ లేకుండా ఈ ప్లేస్ మొత్తం పాడైపోయింది.
ఇంకా చెప్పాలంటే ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఇక్కడ ఉన్న గార్డెన్స్లో వాళ్ళకి సంబంధించిన రాజులు ఇంకా జమీందారుల దగ్గర పొగాకు క్యాబేజీ తోటలు కూడా పండించేలా చేశారంట. ఇంకా 1947లో ఇండియా పాకిస్తాన్ డివైడ్ అయినప్పుడు పాకిస్తాన్ నుంచి వచ్చిన చాలామంది ముస్లిమ్స్ ఇక్కడ స్టే చేయడానికి ఇండియన్ గవర్నమెంట్ ఇక్కడ షెల్టర్స్ వేశారంట. అలాగే ఆ టైంలో ఈ కన్స్ట్రక్షన్ మీద చాలా దాడులు కూడా జరిగాయంట. ఆ అటాక్స్ వల్ల లోపల ఉన్న సమాధులకు ఏమి కాకుండా వాటిపైన ఇటుకలతో కవర్ కూడా చేశారంట. తర్వాత 1993లో ఈ ప్లేస్ని వరల్డ్ హెరిటేజ్ సైట్గా డిక్లేర్ చేసిన తర్వాత ఇక్కడ రినోవేషన్ వర్క్స్ స్టార్ట్ అయ్యాయంట. సో ప్రజెంట్ ఈ కన్స్ట్రక్షన్ మనం చూడడానికి ఈ విధంగా ఉంది. అండ్ దీన్ని ఈ విధంగా వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. ఇంకా ఈ కన్స్ట్రక్షన్ ఆర్కిటెక్చర్ గురించి చెప్పాలంటే ఈ కన్స్ట్రక్షన్ కంప్లీట్గా ఇస్లామిక్ స్టైల్కి సంబంధించిన కన్స్ట్రక్షన్ కాకుంటే ఈ మొఘల్ సామ్రాజ్యానికి సంబంధించిన రాజులు వాళ్ళ కన్స్ట్రక్షన్ స్టైల్ కొంచెం డిఫరెంట్గా ఉండాలని ఇండియాలో ఉన్న కొన్ని కన్స్ట్రక్షన్ ఆర్కిటెక్చర్స్ని దీంట్లో యాడ్ చేశారు. ఇంకా ఇక్కడున్న ఈ చార్బాగ్ గురించి చెప్పాలంటే కంపాస్ తీసుకుని గీసినట్లు చాలా కేర్ఫుల్గా ఈ చార్బాగ్ని ఫామ్ చేశారంట వీళ్ళు. సో ఇదంతా ఈ హుమెంటోంకి సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఈ ప్లేస్కి సంబంధించి ఈ వీడియోలో మీతో నేను షేర్ చేసుకున్న ఇన్ఫర్మేషన్ జస్ట్ ఒక 50% ఉంటుంది. కంప్లీట్గా ఈ ప్లేస్ గురించి మనం డిస్కస్ చేయాలంటే వీడియో చాలా లెంత్ అయిపోతుంది. నేను ఎప్పటి నుంచో ఈ హుమెంటోంని చూడాలని ప్లాన్లో ఉన్నాను. ఫైనల్గా నా ఈ విష్ కూడా ఫుల్ఫిల్ అయింది. మీరు కానీ ఢిల్లీ వెళ్తే ఈ ప్లేస్ని అస్సలు మిస్ అవ్వద్దండి. ఇదంతా మన చరిత్ర. ఇటువంటి ప్లేసెస్ని మనం విజిట్ చేసేటప్పుడు వీటి గురించి మనకు కొంచెమన్నా ఇన్ఫర్మేషన్ తెలుసుండాలి. అందుకే నేను ఇటువంటి ప్లేసెస్కి సంబంధించిన నా వీడియోస్ని మినిమం ఇన్ఫర్మేషన్తో ప్రజెంట్ చేయడానికి ట్రై చేస్తుంటాను. ఓకే, నా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.